हाई व्यूअर्स, गुड मॉर्निंग. वेलकम टू प्रॉफिट मास्टर डॉट इन. इवाला प्रधान दिनपत्रिकलु अलागे वेबसाइट्स उन्न टॉप बिजनेस हेडलाइंस चूद्दाम. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా వీక్నెస్ కనిపించింది. కొద్దిగా ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం చూసాం. నాస్డాక్ 0.47 అంటే ఆ 0.5% మేర, అలాగే ఎస్ఎన్పి 500 అండ్ డౌ జోన్స్ కూడా కొద్దిగా ఫ్లాట్గా క్లోజ్ కావడం మనం చూసాం. ప్రధానంగా దీనికి కారణం అక్కడ యుఎస్లో జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా, అంటే ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య ఎంత ఉందని ఎప్పటికప్పుడు ఒక డేటా రిలీజ్ చేస్తుంది. ఆ డేటాలో భాగంగా చూస్తే ఇది జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా చాలా ఎక్కువగా పెరిగింది అనుకున్న దానికంటే. అంటే వాళ్ళు ఇస్తున్న స్టిములస్ కానీ, ప్రభుత్వం చేస్తున్న చర్యలు కానీ ఈ నిరుద్యోగుల సంఖ్యను పెరగనీయకుండా దోహదపడడం లేదన్నది ఒక అంచనా ఉంది. సో దానివల్ల మార్కెట్స్ నిన్న కొద్దిగా ఈ అంశాన్ని నెగిటివ్గా తీసుకున్నాయి. దానికి తోడు యూరోపియన్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ మనకట్టు లండన్లో కానివ్వండి, ప్యారిస్లో మళ్ళీ లాక్డౌన్ విధించేందుకు ప్రభుత్వం అక్కడ నిర్ణయం తీసుకోవడము చాలా కఠినంగా ఈసారి ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాలని అక్కడ అనుకోవడం కూడా మార్కెట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. అందువల్ల నిన్న యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ మనం చూసాం. ఇవాళ సిఎన్బిసీలో ఫస్ట్ పేజ్ చూస్తే మోర్గాన్ స్టాన్లీ సేస్ ఇండియా స్టాక్స్ ఆర్ అట్రాక్టివ్ రిలేటెడ్ టు అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ అని చెప్పి మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ని చాలా ప్రధానంగా ప్రముఖంగా వాళ్ళు సిఎన్బిసీలో ప్రచురించారు. దీన్ని బట్టి మన ఇండియన్ మార్కెట్స్ మీద ఇంటర్నేషనల్గా ఎస్పెషల్లీ యుఎస్ అండ్ యూరోప్ మార్కెట్స్కి హెచ్ఎన్ఐస్కి ఎలాంటి ఫోకస్ ఉంది అని, ఎలాంటి ఆసక్తి ఉంది అని బట్టి దీన్ని చూస్తే అర్థమవుతుంది మనకి. మోర్గాన్ స్టాన్లీ కొన్ని రిపోర్ట్స్ని అంటే కొన్ని సెక్టార్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి కూడా ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్తో పోలిస్తే ఏ అంశాలు ప్రధానంగా దోహదపడతాయని చెప్పి మోర్గాన్ స్టాన్లీ సెట్ డిఫరెన్షియేటెడ్ పాలసీ సచ్ యాజ్ లార్జ్ కార్పొరేట్ ట్యాక్స్ కట్, రీసెంట్ చేంజెస్ టు లేబర్ లా అండ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా ఇండియా పర్ఫార్మెన్స్ను పెంచేందుకు దోహదపడతాయి ప్రత్యక్షంగా పరోక్షంగా అని చెప్పి కంపెనీస్ చెప్తున్నాయి, మనకి ఈ రిపోర్ట్ చెప్తుంది. అండ్ జీడిపి కానీ, మనీ సప్లై కానీ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ఆర్గనైజేషన్స్ చేస్తున్న పనితీరు, ఇవన్నీ కూడా మార్కెట్స్ కానీ ఓవరాల్ ఎకానమీ కానీ చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కంపెనీ చెప్తుంది. సెక్టార్ పిక్స్ ఏ ఈ టైంలో తీసుకుంటామంటే వీ ప్రిఫర్ సైక్లికల్స్ ఓవర్ డిఫెన్సివ్స్. సో దీస్ థీమ్స్ వీ లైక్ ఇంక్లూడ్ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అర్లీ సైకిల్ రేట్ ప్లేస్. సో ఏ సెక్టార్స్ అయితే ఇండియాలో బాగా పెరిగే అవకాశం ఉంది, ఇక్కడి నుంచి పికప్ చేసుకోవచ్చు అంటే డిఫెన్సివ్స్ లైక్ ఫార్మా, ఐటీ లాంటి డిఫెన్సివ్స్ కాకుండా అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్స్ వైపు వెళ్తామని చెప్పి కంపెనీ చెప్తుంది. అలాగే రాబోయే రోజుల్లో కన్స్యూమర్ డిస్క్రిషనరీ, అంటే జనాలు కొనుగోలు వినిమయ శక్తి పెరుగుతున్నప్పుడు కన్స్యూమర్ డిస్క్రిషనరీ అంటాం కదా, ఆ స్టాక్స్, ఇండస్ట్రియల్స్ అండ్ ఎనర్జీ సెక్టార్ కూడా ఓవర్వెయిట్ రేటింగ్ ఇస్తున్నట్టు కంపెనీ మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ చెప్తుంది. సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ నేమ్స్ దట్ మోర్గాన్ స్టాన్లీ సేస్ ఇట్స్ ఓవర్వెయిట్ ఆర్ భారత్ ఎయిర్టెల్, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, మారుతి సుజుకీ, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ అపోలో హాస్పిటల్స్ మీద ఈ సంస్థ ఈ మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ చాలా ఆసక్తిగా చూపిస్తోంది. అండర్వైట్ రేటింగ్ టెక్నాలజీ అండ్ కన్స్యూమర్ స్టేపుల్స్, టెక్నాలజీ స్టాక్స్ ఆర్ లీస్ట్ ఎక్స్పోజ్ టు ఏ రికవరీ ఇన్ ఇండియా గ్రోత్ అండ్ వాల్యుయేషన్స్ ఆర్ ఆల్రెడీ రిలేటివ్లీ రిచ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ సెట్, ఎందుకంటే ఇప్పటికే బాగా పెరిగిపోయి ఉన్నాయి ఈ సెక్టార్స్ లైక్ టెక్నాలజీ స్టాక్స్లో. నిన్న కూడా మనం అదే సెల్లింగ్ చూసాము. సో కన్స్యూమర్ స్టేబుల్స్ కూడా బాగా పెరిగి ఉన్నాయి కాబట్టి వీటికి కాస్త దూరంగా ఉంటాం, ఇంతకుముందు పైన చెప్పిన సెక్టార్స్ వైపు ఆసక్తిని కనబరుస్తామని చెప్పి మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ చెప్తోంది. సో ఇది ఒక రకంగా చాలా 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 పాజిటివ్ న్యూస్ మనకి, ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో మన గురించి ఈ స్థాయిలో ప్రచురిస్తారంటే ఎక్కువ ఫోకస్ మనకి పెరుగుతుంది ఎఫ్ఐఎల్ నుంచి కానీ, ఎఫ్పిఎల్ నుంచి కానీ, హెచ్ఎన్ఐస్ నుంచి కానీ. లండన్, ప్యారిస్ ఫేస్ క్లామ్ డౌన్స్ విత్ యూరోప్ హిట్టింగ్ వైరస్ రికార్డ్స్. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదా యూరోపియన్ మార్కెట్స్లో అక్కడ యూరోప్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అటు డబ్ల్యూహెచ్ఓ, ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, ఎందుకంటే ఈ స్థాయిలో గ్రోత్ అనేది వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎంత చర్యలు తీసుకుంటున్నా సరే అక్కడ వైరస్ అనేది తగ్గుముఖం పట్టట్లేదు. సో ఇదికి ఆందోళన కలిగించే విషయం. అలాగే ఈసీబీ చీఫ్ చెప్తున్నారు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ తను ఆమె చెప్తున్న దాని ప్రకారం మరిన్ని అవసరం అనుకుంటే మరిన్ని చర్యలు తీసుకునేందుకు డబ్బులు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ప్రెసిడెంట్ క్రిస్టినా లగార్డే చెప్తున్నారు. ఆమె లెక్కల ప్రకారం ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా, అంటే COVID-19 ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికలను రచించేందుకు అలాగే నిధులను అందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈసీబీ చెప్తుంది. ఎందుకంటే మనకి ఆర్బీఐలను యూరోపియన్ కంట్రీస్కి ఈసీబీ అలా ఉంటుంది. అండ్ ఎకనామిక్ టైమ్స్ చూస్తే మోర్ డైరెక్ట్ ఫండింగ్ పుష్ విల్ ఎయిడ్ ఇండియా రికవరీ.
ఐఎంఎఫ్ చీఫ్ గీతా గోపినాథ్ ఇంటర్వ్యూని వాళ్ళు ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని కూడా చాలా కీన్గా మన మార్కెట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఓవర్ హీటింగ్ ఇన్ ఫినాన్షియల్ మార్కెట్స్. అందరూ చెప్తున్న మాట అదే, కొద్దిగా ఓవర్ హీటింగ్ అయి ఉన్న ఇండియన్ మార్కెట్స్ అని చెప్పి. బట్ స్టిల్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్, మన మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గ్రోత్ పాత్ మీద, స్ట్రాంగ్ ట్రజెక్టరీ మీద ఉన్నాయి కాబట్టి ఈ స్థాయిలో ఉత్సాహం అనేది ఉంటుంది, దాన్ని మనం కాదనలేము. అలాగే హెచ్సిక్యూఎస్కి బదులు, అంటే ఈ కోవిడ్ని ఎదుర్కోవడంలో భాగంగా ఇంతకాలం మనం హెచ్సిక్యూఎస్ వాడుతూ వస్తున్నాం కదా, హైడ్రోక్లోరోక్విన్, దాని బదులు ఇవర్మెక్టిన్ అనే ఒక ట్యాబ్ ఒక డ్రగ్ను కూడా వినియోగించుకోవాలని చెప్పి వీళ్ళు చూస్తున్నారు. యాంటీ పారాజెటిక్ డ్రగ్ ప్రిస్క్రైబ్డ్ వైడ్లీ బై డాక్టర్స్ డిస్పైట్ నో ఐసీఎంఆర్ రికమెండేషన్. సో ఐసీఎంఆర్ రికమెండేషన్ లేకున్నా చాలామంది డాక్టర్లు వీటిని వినియోగిస్తున్నారట. సో ఈ డ్రగ్ని తయారు చేసే కంపెనీస్ షేర్లకి దాని ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ చూస్తే ఇవాళ చాలా స్టాక్స్ గురించి డిస్కషన్ ఉంది. సో చాలా న్యూస్ ఫ్లో ఉంది, కాస్త ఓపిక్గా వినండి. ఐడీబీఐ స్టేక్ సేల్ అంది కార్డ్స్. సో ఎల్ఐసి దగ్గర ఉన్న స్టేక్ దాదాపు 51% దాకా ఉంది ఐడీబీఐ బ్యాంకులో. దీన్ని వాటాల అమ్మకం చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం సీసీఈఏ అంటాం, క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్. సో ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉన్న సీసీఈఏకి ప్రభుత్వం అడిగింది, విల్ సీక్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్. సో వాటా అమ్మకానికి సంబంధించి ఐడీబీఐ వార్త ఇప్పుడు మనం చూస్తున్నాం. అండ్ అటు 15,000 crores ఎల్ఐసి టచ్చెస్ 80% ఆఫ్ FY20 ఈక్విటీ గెయిన్స్ ఇన్ H1 ఇట్ సెల్ఫ్. సో ఎల్ఐసి ఈ మొదటి అర్ధభాగంలోనే, ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే 15,000 crores లాభాన్ని ఆర్జించింది మార్కెట్స్ నుంచి. ఎందుకంటే మార్కెట్స్లో మనకి మార్చి లోస్ నుంచి 60% 70% దాకా జంప్ వచ్చింది కాబట్టి దీన్ని ఈ సొమ్ము చేసుకుంది ఎల్ఐసి. గతేడాది మొత్తం ఏడాదికి మొత్తం సంవత్సరానికి 18,500 crores లాభాన్ని ఆర్జిస్తే మొదటి అర్ధభాగంలోనే 15,000 crores లాభం ఎల్ఐసికి వచ్చింది అని ఒక డేటా ప్రకారం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఎల్ఐసి ఓవరాల్ బేసిస్ ఎల్ఐసి హోల్డింగ్ వెంట అప్ టు 51 లిస్టెడ్ కంపెనీస్, 51 లిస్టెడ్ కంపెనీస్ హోల్డింగ్ పెరిగింది. అలాగే 30 కంపెనీస్లో కంపెనీ వాటాలు తగ్గించుకుంది. యాజ్ ఆఫ్ నో ఎల్ఐసి దగ్గర 224 కంపెనీల షేర్లు ఉన్నాయని ఈటీఐజీ డేటా బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు ఇస్తున్న డేటా ప్రకారం చూస్తే ఎల్ఐసి ఇంక్రీజ్ స్టేక్ బై మోర్ దాన్ 1%, 1% మించి మనకి వాటాలు ఉన్న కంపెనీస్లో. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, 1% మించి ఏదైనా పెద్ద ఇన్వెస్టర్ కానీ కంపెనీ కానీ వాటా తీసుకుంటేనే అది మనకి షేర్ హోల్డర్స్ జాబితాలో రిఫ్లెక్ట్ అవుతుంది. 0.99% ఉన్నా కూడా మనకు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ కంపెనీల గురించి కానీ షేర్ హోల్డర్స్ జాబితాలో ప్రముఖంగా కనిపించదు. ఇప్పుడు కూడా 1%కి మించి ఎల్ఐసి తీసుకున్న స్టాక్స్ లిస్ట్ ఇది, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హ్యావెల్స్, బాటా, టాటా స్టీల్ లాంటి కంపెనీస్లో వాటాలు పెంచుకుంటే లైక్ గెయిల్, పవర్ గ్రిడ్, టాటా కన్స్యూమర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బ్రిటానియా లాంటి కంపెనీస్లో తన వాటాలను ఎల్ఐసి తగ్గించుకుంది. అండ్ జేఎల్ఆర్ కాల్స్ బ్యాక్ 85% ఆఫ్ ఫర్లోడ్ యూకే వర్కర్స్ విత్ డిమాండ్ పికింగ్ అప్. సో ఇంతకుముందు 20,000 ఉద్యోగుల్ని జేఎల్ఆర్ సంస్థ తప్పించింది, అంటే ఈ కరోనా వైరస్ కారణంగా. ఎందుకంటే ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఏదీ లేకపోవడంతో సెలవుపై పంపించిన ఉద్యోగులందరినీ మళ్ళీ మెల్లగా పిలిపిస్తుంది. అందులో 85% మంది ఉద్యోగులను తిరిగి విధుల్లో హాజరయ్యేందుకు అనుమతినిచ్చింది అని చెప్పి మనకు డేటా చూస్తున్నాము. సో దీన్ని బట్టి చూస్తే అక్కడ జేఎల్ఆర్కి విదేశాల్లో సేల్స్ బాగా పెరుగుతోంది. ఇది ఒక రకంగా చాలా పాజిటివ్ అంశం టాటా మోటార్స్కి. ఎందుకంటే 85% ఆఫ్ వర్క్ ఫోర్స్ని పిలిచారంటే ఆల్మోస్ట్ ఫుల్ ప్రీ కోవిడ్ లెవెల్ స్థాయికి అక్కడ ఫ్యాక్టరీస్ పనిచేస్తున్నాయని చెప్పి మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అండ్ టాటా మోటార్స్ మీద ఇంకొక న్యూస్ ఏంటంటే రాకేష్ ఇంజిన్ వాళ్ళ పిక్సప్ 40 మిలియన్ షేర్స్ ఇన్ టాటా మోటార్స్. సో 4 కోట్ల షేర్లని రాకేష్ ఇంజిన్ వాళ్ళ తీసుకున్నారు. ఇప్పుడు కంపెనీలో ఆయనకి 1.29% వాటా ఉంది. దాదాపు ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం చూస్తే దాదాపు 500 crore విలువైన షేర్లను రాకేష్ ఇంజిన్ వాళ్ళు తీసుకున్నారు. స్టాక్ ప్రైస్ కూడా దాదాపు 60-65 రూపాయల నుంచి డబుల్ అయిపోయింది ఈ మధ్య మార్చ్ ఫాల్ నుంచి ఇప్పుడున్న రీసెంట్ దీని వరకు చూస్తే. సో టాటా మోటార్స్లో మళ్ళీ యాక్టివిటీ కొద్దిగా పెరుగుతుంది. ఎందుకంటే దేశీయంగా డొమెస్టిక్ సేల్స్ పెరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ మార్కెట్లో జేఎల్ఆర్ సేల్స్ కూడా కంపెనీకి పాజిటివ్గా కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు మొత్తంగా కనుక చూసినట్టయితే ఓవరాల్గా టాటా గ్రూప్లోనే ఒక రకమైన సీ చేంజ్ లాంటిది, ఒక రెవల్యూషనరీ సీ షిఫ్ట్ చేంజ్ లాంటిది
ఇంకొకటి రాబోతుంది. ఎందుకంటే స్టాక్స్ అన్ని బాగా పెరుగుతున్నాయి, మేనేజ్మెంట్ చాలా అగ్రెసివ్గా ఉంది, ఒకప్పుడు మాత్రం చాలా ప్యాసివ్గా లేదు. ఈసారి మేనేజ్మెంట్ చంద్రశేఖరన్ గారి ఆధ్వర్యంలో కంపెనీ మేబీ లీప్స్ అండ్ బౌన్స్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రతన్ టాటా గారి హయాంలో కంపెనీ మెచ్యూరిటీ స్టేజ్కి వస్తే ఆ మెచ్యూరిటీ స్టేజ్ నుంచి తర్వాతి స్థాయికి చంద్రశేఖరన్ గారు తీసుకెళ్లేట్టు కనిపిస్తుంది. సో టాటా గ్రూప్ మీద మనం బెట్ చేసుకోవచ్చు. అందరికంటే చాలా తక్కువ మందికి తెలిసింది ఏంటంటే టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ టీఏసి అని ఒక హోల్డింగ్ కంపెనీ ఉంది. ఈ టాటా సంబంధించిన మోస్ట్ ఆఫ్ ది షేర్స్ ఆ హోల్డింగ్ కంపెనీలో ఉంటాయి. ఆ స్టాక్ని కూడా మనం పిక్ చేసుకున్నట్టయితే ఓవరాల్ టాటా గ్రూప్ షేర్స్లో ఉన్న బెనిఫిట్ని కూడా మనం పొందే అవకాశం ఉంది. కాకపోతే ఈ మధ్యకాలంలో మార్చ్ డిప్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ ఒక 40-50% దాకా స్టాక్ అయితే పెరిగింది. సో డి స్ట్రీట్ బుల్లిష్ అండ్ ఇన్ఫోసిస్ పోస్ట్ స్ట్రాంగ్ Q2 నెంబర్స్ గైడెన్స్. సో క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత ఇన్ఫోసిస్ మీద గైడెన్స్ పెరిగింది. మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ సంస్థలన్నీ కూడా తమ టార్గెట్ ప్రైస్ని పెంచాయి. లైక్ బ్యాంక్ ఆఫ్ అమెరికా 1100 నుంచి 1275, సిఎల్ఎస్ఈ 1180 నుంచి 1330, హైతాంగ్ 945 నుంచి 1285, అలాగే మ్యాక్వరీ 1140 నుంచి 1410. ఇవన్నీ కూడా దీన్ని బట్టి చూస్తే ఐటీ స్టాక్స్లో కొద్దిగా ఇక్కడి నుంచి కూడా జంప్ ఉండే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఇప్పటికే బాగా హీటప్ అయి ఉన్నాయి కాబట్టి మేబీ ఇమీడియట్ షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన రావచ్చు ఈ షేర్స్లో. నిన్న అదే మనం చూసాం, చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఆల్మోస్ట్ ఇండెక్సే 4% దాకా నష్టపోయింది. ల్యాప్టాప్ అప్లయన్సెస్ సేల్స్ కంటిన్యూ టు రైజ్. సో ఈ మధ్యకాలంలో ఈ ప్రీ కోవిడ్ కోవిడ్ తర్వాత కొద్దిగా పెంటప్ డిమాండ్ వచ్చి ల్యాప్టాప్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ డిజిటల్ అప్లయన్సెస్ పెరిగాయి అనుకున్నాం. కాకపోతే అలా కాకుండా ఈ కోవిడ్తో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ అలాగే ల్యాప్టాప్ సేల్స్ అనూహ్యంగా పెరుగుతున్నాయని చెప్పి రిలయన్స్ డిజిటల్ చెప్తుంది. చాలా స్ట్రాంగ్ గ్రోత్ వీటిలో ఉన్నాయని చెప్పి. సో గ్రోత్ ట్రాజెక్టరీ 17% ఆఫ్ రిలయన్స్ డిజిటల్ షేర్ ఇన్ డ్యూరబుల్స్ అండ్ స్మార్ట్ ఫోన్ రీటైల్. సో డ్యూరబుల్స్ అండ్ స్మార్ట్ ఫోన్లో ఓవరాల్గా ఇండియన్ మార్కెట్లో 17% రిలయన్స్ డిజిటల్ వాటా ఉందని చెప్పి కంపెనీ చెప్తుంది. FY20లో దాదాపు 45,000 కోట్ల రూపాయల మేర వీళ్ళకి అమ్మకాలు కూడా జరిగాయి. అండ్ మైండ్రీ Q2 నెట్ ప్రాఫిట్ రైజెస్ 88%. మనం నిన్న నుంచి కూడా చెప్తూనే ఉన్నాం మైండ్రీ అత్యద్భుతమైన రిజల్ట్స్ని అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసింది. కాకపోతే ఏంటంటే నిన్న చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ ఈ కంపెనీలు అయితే వచ్చింది. 88% నికర లాభం పెరిగింది. రెవెన్యూ కొద్దిగా చాలా స్వల్పంగా పెరిగినప్పటికీ మనకు నెట్ ప్రాఫిట్స్లో మాత్రం చాలా స్ట్రాంగ్ గెయిన్స్ చూసాము. ఇట్స్ హైయెస్ట్ ఇన్ ఇయర్లీ 6 ఇయర్స్. ఎబిట్ మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ 6 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయని చెప్పి కంపెనీ చెప్తుంది. ఇవన్నీ ప్రత్యక్షంగా మనకి ఎల్ఎన్టీ మీద బెనిఫిట్, ఎల్ఎన్టీకి బెనిఫిట్ రావాలి ఇవన్నీ. కాకపోతే ఎల్ఎన్టీ మాత్రం పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. ఎల్ఎన్టీ టెక్, మైండ్ట్రీ లాంటి సబ్సిడరీ కంపెనీస్ అన్నీ కూడా, అంటే ఎల్ఎన్టీకి వాటాలు ఉన్న కంపెనీలన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ ఎల్ఎన్టీ మాత్రం అంతగా పర్ఫామ్ చేయట్లేదు. ఇవాళ రేపు అది కూడా క్యాచప్ అయ్యే అవకాశాలు మనకు లాంగ్ టర్మ్లో కనిపిస్తున్నాయి. అండ్ ఉదయ్ కోటక్ ఒక ఇంటర్వ్యూలో, ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సెక్టార్స్ గురించి ఆయన చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. డేవిడ్ రుబెన్స్టీన్, కార్లైల్ గ్రూప్ చెందిన కోఫౌండర్తో ఆయన కాన్వర్జేషన్ చేస్తూ బ్లూంబర్గ్ ఇండియా ఎకనామిక్ సమ్మిట్లో పాల్గొన్నప్పుడు ఆయన మాట్లాడుతూ కొన్ని సెక్టార్స్ని కొన్ని మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు ఆయన చెప్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి US తర్వాత ఇండియా అండ్ చైనా మాత్రమే ఆ స్థాయిలో క్యాచప్ అయ్యే అవకాశం ఉంటుంది, పెరిగే అవకాశం, లాభపడే అవకాశం ఉంటుంది. కాకపోతే చైనా దగ్గర నిధులు ఉన్నాయి, ఇండియా దగ్గర ఆ స్థాయిలో నిధులు లేవు. కాకపోతే ఇవాళ కాకపోతే 10 ఏళ్ల తర్వాత అన్నా కూడా మళ్ళీ చాలా స్ట్రాంగ్ నిధులు మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బెస్ట్ మార్కెట్ టు ఇన్వెస్ట్ అని ఆయన పదే పదే చెప్తూనే ఉన్నారు. ఆయన దృష్టిలో ఉన్న కంపెనీస్ ఏంటంటే, సెక్టార్స్ ఏంటంటే, ఈ కామర్స్, డిజిటల్ పేమెంట్స్, ఇవన్నీ కూడా ఈ సెక్టార్లో చాలా స్ట్రాంగ్గా గ్రోత్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నమాట. రైట్ సెక్టార్స్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా నోవీస్ ఇంక్లూడ్ డిజిటల్ ఈకామర్స్, టెక్నాలజీ, ఫార్మా అండ్ కన్స్యూమర్స్. ఈ రిలేటెడ్ సెక్టార్స్లో, ఈ రిలేటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఆయన సూచిస్తున్నారు. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ షేర్ ఇంతవరకు 35% దాకా ఉంది, అది రాబోయే 10 ఏళ్లలో 50% పెరగచ్చు అని చెప్పి ఆయన అంచనా కడుతున్నారు. ఇప్పటిదాకా స్టిల్ మనకి ప్రభుత్వ రంగ బ్యాంకులది హవా మార్కెట్స్లో మనకి స్పేస్లో ఉంది, అది మరింతగా పెరగచ్చు అని ఆయన అంచనా వేస్తున్నారు ప్రైవేట్ బ్యాంక్స్ది రాబోయే రోజుల్లో. సో బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో మార్కెట్స్ గురించి ఇచ్చారు. సో సెంటర్ టు బారో $1.1 trillion టు స్టేట్స్, ఓకే. అండ్ యా స్ట్రీట్ అప్బీట్ అండ్ డాక్టర్ రెడ్డీస్. సో డాక్టర్ రెడ్డీస్ కోవిడ్ పోర్ట్ఫోలియో బాగా పెరుగుతుంది అండ్ ఇక్కడి నుంచి కూడా స్ట్రాంగ్, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందన్నది మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్
అంచనా కడుతున్న విషయం. సో ఎఫ్ఐ ట్వంటీలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈపీఎస్ 184 రూపాయలు ఉండొచ్చు, అంటే 63% జంప్. రెవెన్యూ 17,460 కోట్లు దాకా ఉండొచ్చని ఎఫ్ఐ 21 ఎక్స్పెక్టేషన్స్ చూస్తే ఎస్టిమేట్స్ 161 రూపీస్ ఈపీఎస్ ఉంటుందని, అలాగే ఎఫ్ఐ 22లో 196 రూపీస్, ఎఫ్ఐ 23లో 241 రూపీస్ దాకా ఈపీఎస్ ఉండొచ్చని చెప్పి అంచనా వేస్తున్నారు. సో ఈ లెక్కన డాక్టర్ రెడ్డి షేర్ 5,100 రూపాయల నుంచి అనుకుంటాను, 5,000 రూపాయల ఉంది. ఇది 6,000 రూపాయల వరకు నికరంగా చేరుకునే అవకాశం ఉంది లాంగ్ టర్మ్లో అని చెప్పి నోమురా లాంటి కంపెనీస్ అంచనా వేస్తున్నాయి. సో ఇక్కడ నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా డాక్టర్ రెడ్డీస్ లాంటి కంపెనీస్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే డాక్టర్ రెడ్డీస్ యాజ్ అన్ ఎక్స్క్లూజివ్ లైసెన్స్ విత్ గిలీడ్స్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ మార్కెట్ రెమెడీసివిర్ ఇన్ ఇండియా. ఈ రెమెడీసివిర్ అసలు దొరకను కూడా దొరకట్లేదు డ్రగ్, బికాజ్ అంతటి డిమాండ్ ఉంది కోవిడ్ కారణంగా. ఎనీ పాజిటివ్ డెవలప్మెంట్ అండ్ స్పుత్నిక్, ఈ స్పుత్నిక్ వ్యాక్సిన్ మనకి రష్యా నుంచి వస్తున్న ఈ స్పుత్నిక్ వ్యాక్సిన్తో కూడా ఇప్పుడు ఇంకా క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఆ ట్రయల్స్ కనుక సక్సెస్ అయితే అది చాలా మేజర్ ట్రిగ్గర్ అవుతుంది ఈ కంపెనీకి. ద డౌన్ సైడ్ రిస్క్ ఈస్ ఇఫ్ సమ్ ఆఫ్ దెమ్ డోంట్ డెలివర్ ద యాంటిసిపేటెడ్ రిజల్ట్స్. సో ఒకవేళ కనుక ఈ డ్రగ్కి సంబంధించి ఎలాంటి యాక్టివిటీ లేకపోతే కొద్దిగా నెగిటివ్ కూడా ఉండొచ్చు. 3 ఫర్మ్స్ గెట్ క్లినికల్ ట్రయల్ నాట్ ఫర్ ఆల్టర్నేటివ్ కోవిడ్ డ్రగ్స్. సో కోవిడ్ డ్రగ్స్కి ఇప్పుడు ఏదైతే రకరకాల డ్రగ్స్ వాడుతున్నాం, హెచ్సిక్యూఎస్ అని, రెమెడీసివిర్ అని ఇంతకుముందు చెప్పిన ఒక డ్రగ్, ఇలాంటి డ్రగ్స్ అన్నీ కూడా ఆల్టర్నేటివ్గా వాడుతున్నారు, ఎందుకంటే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియని పరిస్థితి. అయితే ఐసీఎంఆర్ లాంటివి అండ్ మనకి ఈ మినిస్ట్రీ లాంటివి, డ్రగ్ కంట్రోల్ జనరల్ లాంటివి కొన్ని డిఫరెంట్ వ్యాక్సిన్స్ని ట్రై చేయాలని చెప్పి చూస్తున్నారు. అలాగే డాక్టర్ రెడ్డిస్ ఇందులో ముందు వరుసలో ఉంది. వాళ్ళు క్యాన్సర్ కోసం వినియోగించే డ్రగ్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ని 2-DOX-T-గ్లూకోజ్ ఓరల్ పవర్ ఆర్ 2-DG ఈ కంపెనీ ఈ డ్రగ్ కనుక ఈ క్యాన్సర్ డ్రగ్ కనుక వాడినట్టయితే అది ప్రోటీన్స్ని ఆర్ గ్లూకోజ్ సప్లైని మనకి సెల్స్కి తగ్గిస్తుంది. అలా గ్లూకోజ్ సప్లై కనుక సెల్స్కి తగ్గిపోతే ఆ సెల్స్ చనిపోతాయి. దానివల్ల అంటే ఇప్పుడు క్యాన్సర్లో ఏదైతే ఆ డ్రగ్ వాడుతున్నారో అనగా ఆ డ్రగ్ కనుక వీళ్ళకు వినియోగించినట్టయితే వాడినట్టయితే కోవిడ్ పేషెంట్స్కి దాని ఇంపాక్ట్ ఉంటుందేమో అన్నది ఒకసారి పరీక్షించాలి. శాంపుల్స్ని కొద్దిగా ఎక్కువగా కనెక్ట్ చేసి మల్టిపుల్ స్టడీస్ బాగా చేసి దీని గురించి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి హెల్త్ మనకి డ్రగ్ కంట్రోల్ డాక్టర్ రెడ్డీస్ని ఆదేశించింది. దీని మీద క్లినికల్ ట్రయల్స్ ఇంకా నడుస్తున్నాయి. అలాగే పిరమల్లో ఒక ఇండియన్ మెడిసినల్ ప్లాంట్ స్పైరాంథస్ ఇండికస్ ఈ ఎక్స్ట్రాక్ట్ని తీసి దాని ద్వారా, ఎందుకంటే ఇది కొద్దిగా టెన్షన్స్ని అలాగే మెంటల్ ఇల్నెస్ని, ఎపిలెప్సీ, డయాబెటీస్, హెర్నియా, కాఫ్ లాంటి వాటిని తగ్గిస్తుంది ఈ డ్రగ్, ఈ ప్లాంట్. సో దీని మీద కూడా క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇది కూడా కోవిడ్కి వినియోగించుకోవాలని చెప్పి, అలాగే క్యాడిలా హెల్త్ కేర్ తయారు చేస్తు క్యాడిలా హెల్త్ కేర్ కంపెనీ, క్యాడిలా హెల్త్ కూడా ఒక కంపెనీ అడాలిముమాబ్ అన్న ఒక డ్రగ్ని వాళ్ళు వాడుతున్నారు. ఈ లంగ్ టిష్యూస్ కోసం, రెస్పిరేటరీ ఇష్యూస్ కోసం వాడే డ్రగ్ అది, ఇన్ఫ్లమేటరీ డ్రగ్. సో దీని మీద కూడా పరీక్షలు అయితే నడుస్తున్నాయి. సో ఇందులో ఏది హిట్ అయినా ఏది తగిలినా కూడా కంపెనీకి చాలా బెనిఫిట్, ఈ కంపెనీస్కి బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక మేజర్ న్యూస్ అపోలో హాస్పిటల్కి సంబంధించి. అపోలో హాస్పిటల్స్ ఈ కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి దాదాపు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అవలీలగా ఇచ్చేందుకు మొత్తం నెట్వర్క్ని ఈ పాటికి సిద్ధం చేసి ఉన్నాము అని చెప్పి అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ శోభనా కామినేని గారు చెప్తున్నారు. ఇందుకోసం దాదాపు వాళ్ళు ఈ కోల్డ్ చైన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దేశవ్యాప్తంగా ఇచ్చేందుకు 200 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పి కంపెనీ చెప్తుంది. మొత్తం ఓవరాల్గా 1.3 బిలియన్ అవసరమైతే డోసులు, 130 కోట్ల అవసరమైతే 30 కోట్లు ఈజీగా తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కంపెనీ చెప్తుంది. ఇందుకోసం దాదాపు 10,000 మంది ఉద్యోగుల్ని సిద్ధం చేశామని, వాళ్ళందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చాము. అందులో 7,000 మంది ఇప్పటికే ట్రైన్ అయ్యి సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నారని చెప్పి కంపెనీ చెప్తుంది. ఒకవేళ ప్రభుత్వం అంటే ఫస్ట్ ఇనీషియల్ డేస్లో ప్రభుత్వం ఎవరెవరికి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ముందు అనుకుంటారు, కానీ కాకపోతే తర్వాత ఆ వ్యాక్సిన్ కొనుగోలు చేసి ఆ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితుల్లో తాము ముందంజలో ఉంటాం, తాము రెడీగా ఉన్నాం, తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి అపోలో హాస్పిటల్స్ చెప్తుంది. ఒకవేళ ఇవన్నీ అనుకున్నట్టయితే అపోలో హాస్పిటల్స్ ఎక్కడ ఉంటుందో, ఆ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో నేను ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
సో ఇది మేజర్ న్యూస్. మనకి ఇంకా రేపే ఎఫండో గురించి, ఎస్పెషల్లీ ఆప్షన్స్ గురించి, ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి, బేసిక్స్ నుంచి అంటే పుట్ ఆప్షన్ అంటే ఏంటి, కాల్ ఆప్షన్ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీని ఎలా మనం ట్రేడ్ చేసుకోవచ్చు, ఏ స్ట్రైక్ ప్రైజ్ల దగ్గర ట్రేడ్ చేసుకోవచ్చు, అండ్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఏంటి, అండ్ కొన్ని స్ట్రాటజీస్ ఇవి, ప్లస్ వీకెండ్ వీక్లీ ఎక్స్పైరీ స్ట్రాటజీ ఎలా చేయాలి, మంత్లీ ఎక్స్పైరీ స్ట్రాటజీ ఎలా చేసుకోవాలి, ఆప్షన్స్ మనం ట్రేడ్ చేసుకున్నప్పుడు అన్న చాలా అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో రేపు ఎల్లుండే శని ఆదివారాలు క్లాసులు ఉంటాయి, ఆ తర్వాత సోమవారం గ్యాప్ వచ్చి మంగళ బుధవారాలు మళ్ళీ క్లాసులు ఉంటాయి. ఇద్దరు అనలిస్టులు ఆప్షన్స్ బేసిక్స్ నుంచి హెడ్జింగ్ అండ్ అడ్వాన్స్ స్ట్రాటజీస్ వరకు చెప్పబోతున్నారు. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ప్రాఫిట్ మాస్టర్ .in వెబ్సైట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, లేదంటే ఇక్కడ నంబర్ ఉంది 7995127008 అన్న వాట్సాప్ నెంబర్, దీనికి మీరు వాట్సాప్ చేసి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.